రత్తయ్య గారితో వీ వందుకోవటం అంటే అసలు మీరు ఊరు ఊరందరికి వీ అంకుల కిందే లెక్క. అందుకే కదండి మేము వచ్చింది. అసలు పిల్లని మేము చూడమంటే చూడాలి చూడాలని రత్తయ్య గారే పట్టుబట్టారు. సీత ఎక్కడా? ఇప్పటిదాకా ఇక్కడే ఉంది జేజే. మరేమైంది? రే జేజే, సీత ఎక్కడరా? సీత నాగరాజు. ఎస్ శ్రీదేవి. సీత ఇక్కడికి వచ్చా. స్లీపింగ్ పిల్స్ కొబ్బరి నీళ్ళలో కలిపి రెండు గ్లాసులు పట్టరా. రెండు గ్లాసుల్లో వేస్తే వాళ్ళిద్దరు రేప్సిల్లో పడతారు. మూడో గ్లాసులో వేస్తే ఇదే సమయం. దెబ్బకు దెబ్బ, సైటుకు సైటు, ఫైటుకు ఫైటు. శ్రీదేవి నా సొంతం. అక్క సీత మాట్లాడాను, నీతో మాట్లాడడానికి వచ్చింది. కూర్చోమ్మా. తాగండి. తీసుకో. తాగు శ్రీ, నీకోసం స్పెషల్గా తెచ్చాను. తాగు, తాగాలి. నా బదులుగా నువ్వే తాగాలి. తాగు రాజా. జేజే, సీత రేవుకు కూడా వెళ్ళలేదంట. రేవుకు కూడా వెళ్ళలేదా? రత్తయ్య గారితో సంబంధం కలుపుకోవడం అంటే మాట్లా బాబు. అసలు రత్తయ్య గారితో సరిదొక్కగలరో లేదో నా కళ్ళారా చూస్తాను. ఎక్కడ ఎంకులోరు? వీరేనండి. నమస్కారం నమస్కారం. పెళ్లి కొడుకు ఎక్కడా? ఓ రాకూడదు కదా. పెళ్లి కూతురు ఎక్కడా? ఇలా కన్ఫ్యూజన్ అంతా చూస్తా ఉంటే పెళ్లి కూతురు ఏదో మిస్సింగ్ అయిపోయినట్టు కనిపిస్తుంది. అంటే కాసేపు నువ్వు నోరు మూసుకుంటావా? నేను మూసుకుంటాను. కాసేపటికి ఊరు ఊరంతా నోరు తెరిచేస్తోంది. మరి ఏంట్రా నువ్వు మాట్లాడేది? అనవసరంగా ఇక్కడ అక్కడ ఎందుకు ఎదుగుతారు? ఆ గెస్ట్ ముత్తాలు గెస్ట్ హౌస్ చూసావా? అక్కడ ఉండొచ్చు, వెళ్ళి చూసుకోండి. లింగయ్య నువ్వెవరి గురించి మాట్లాడుతున్నావు? అబ్బే అదేం కాదండి, తవర గాని ఎతకడంలో గాని ఆలస్యం గాని ఉద్యమనని పాయింట్ చెప్పానండి. ఆ కూతురు అక్కడికి ఎందుకు ఎదుగుతుందిరా? భలేవాడు రత్తయ్య, కన్న తండ్రి నీకే చెప్పండి కోన్ కిస్కా గొట్టం గాని నాకు చెప్పుద్దేటి. కాకపోతే మొన్న అక్కడే చూశాను, ఆ పై మొన్న అక్కడే చూశాను, ఆ మొన్నకు మొన్న అక్కడే చూశాను, ఆ మొన్నకు మొన్న. అదేమిటి రత్తయ్య, అమ్మాయి ఎక్కడుందని ఆయన చెప్తూ ఉంటే ఆయన నోరు మూయమంటావేటి? వీడు అసలే మాయదారు వచ్చినాడు. వీడి మాటలు నమ్మకండి బాబు. నీ కళ్ళతో నువ్వు చూసినా వెటని జమ్మడి పోను. లేకపోతే నీ కళ్ళతో సొత్తా లేకపోతే నీ జమ్మడి పోను. నేను డాబాలో నుంచి బయటకు వస్తా వస్తా ఉంటే ఆ పిల్ల డాబాలోకి వెళ్తా వెళ్తా ఉంది. మరి లింగయ్య నువ్వు అన్నది గనక నిజమైతే, నా కూతురు అక్కడే గనక ఉంటే నీ కళ్ళ ముందే దాన్ని నరికేస్తాను. అది గనక అబద్ధం అయితే ఈయన నరికే ఊరుకు పట్టిన శని ఇరగడైపోద్ది. ఆ నరికేడు బాబు. కన్నా జేజే ఎక్కడుంది చెప్పరా? ఎక్కడుంది? అక్కడే ఉంది జేజే. అక్కడే అంటే ఆ లింగయ్య గారు చెప్పిన చోటే. ఈ రత్తయ్య అన్నమాట తప్పడరా? జేజే మీరు గాని అడ్డు తగిలితే దాని మెడ కాదురా. ఈ రత్తయ్య మెడ తెగి నేల మీద పడుతుందిరా. జేజే ఒక్క నిమిషం ఓపిక పట్టు. అసలేం జరిగిందో తెలుసుకొని నువ్వు అనుకున్నట్టు సీతయ్య గనక తప్పు చేస్తే నువ్వు కాదు ఈ కత్తితో సీత మేడ నేను నరుకుతాను. అమ్మా సీతమ్మ తల్లి, ఏంటి తల్లి ఇది? ఏం జరిగింది అసలు? ఆ ఇంటికి నువ్వెందుకు వెళ్ళావు తల్లి? ఎవరన్నా మోసం చేసి గాని బలవంతంగా గాని తీసుకెళ్లారా? చెప్పమ్మా చెప్పు తల్లి. నేను చెప్తాను. ఎవరు మోసం చేసి తీసుకెళ్లలేదు, బలవంతంగా అంతకంటే తీసుకెళ్లలేదు. కావాలని కామం పొరలు కమ్మి డబ్బు కాసపడి మా వాడితో పడుకోవడానికి వచ్చింది. కామం కళ్ళు కప్పి రాలేదు, వాళ్ళు చెప్పినట్టు ఎవరితోనూ పడుకోవడానికి రాలేదు. శ్రీధర్! అవును జజయ్, మేము ఈ ఊరు వచ్చినప్పటి నుంచి ఈ ఊరు ఊరంతా సీతను గౌరవిస్తుంటే మా అక్క గర్వం కట్టలు తెంచుకుంది, ఆ పిల్ల మీద పగబట్టింది, ఆ పిల్ల జీవితాన్ని నాశనం చేయాలనుకుంది.
అందుకే ఆ పిల్లని మోసం చేసి ఎవరో ఒకరితో పెళ్లి కాకముందే గర్భోధం చేయాలనుకుంది. మాట్లాడుతున్నది నిజమక్క, నువ్వు వాడే నాటకంలో ఎవరో ఒకరి చేత ఆ పిల్ల జీవితం నాశనం చేయిస్తావని నేనే ప్రేమిస్తానని చెప్పాను, కానీ అప్పటికే సీత నేను ప్రేమించుకుంటున్నావు. చెప్పరా ఏం జరిగిందో. నన్నేం చేయొద్దు, అంతా నిజమే చెప్తాను. ఆ అమ్మాయి చిన్నబాబు కోసం వస్తే శ్రీదేవి నా చేత్తో నిద్ర మాత్రం ఇప్పించింది. ఈ నాటకం అంతా ఆడిచేది శ్రీదేవే. మీరు ఆగండి. ఏమ్మా తల్లి, నువ్వు ఆడదానివేగా. నువ్వు ఆడదానివై ఉండు కూడా మరో ఆడకూతురు బతుకు మంటల్లో కలిపితే నీకేం ఒరుగుద్ది, దాని బతుకు పాడు చేస్తే నీకేం లాభం అవుద్ది. జేజే, సీత ఎవరిని కోరుకుంటే వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తానవుగా. సీత అతన్ని కోరుకుంటోంది, అతనికిచ్చి పెళ్లి చేయి. అవునన్నా, నీతో చెప్పడానికి భయపడ్డాను. అమ్మా, నువ్వెవరినైనా ఇష్టపడుతున్నావా అన్నా కూడా చెప్పలేకపోయాను. చెప్పుంటే ఇదంతా జరిగేది కాదు. చూడరత్తయ్య, ఏం లేకపోయినా జరగాల్సిన అల్లరేదో జరిగిపోయింది. అంచేత అది కోరుకున్నట్టే ఆ కుర్రాడికి ఇచ్చి పెళ్లి చేసేయి. నా మాటను బాబు, నిజంగా నువ్వు సీతను ప్రేమిస్తున్నావా? సీతను తప్ప ఈ జన్మలో ఇంకెవరిని పెళ్లి చేసుకోను. శ్రీధ, పెళ్ళంటే బొమ్మలాటనుకున్నావా? పెద్దవాడు చచ్చారనుకున్నావా? పద. మీ పెద్దవాళ్ళతో నేను మాట్లాడతాను. పెద్దవాళ్ళ, అసలు ఎవరని మాట్లాడుతున్నావు? మేము ఎవరి బిడ్డలం అనుకుంటున్నాం? ఈ నాగరాజు మేనత్త బిడ్డలం అనుకుంటున్నావా? కాదు, నిన్ను ఈ ఊర్ని కలిపి కొనగలిగిన కృష్ణమూర్తి గారి కన్న బిడ్డలం. ఏ కృష్ణమూర్తి? పార్వతనేని కృష్ణమూర్తి. సీత, ఆ ఊరేగింపు ఏమిటి? పెళ్ళైన తర్వాత చలిండి పానకాలు అమ్మవారికి పోసి కోణికొస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు? ఆ తర్వాత ఏముంది? రాత్రికి శోభనం చేసుకుంటారు. శోభనం అంటే నీకు తెలుసా? సినిమాలో చూపిస్తారు కదా, అదే. మీరు చూడలేదా? చూడలేదు. అవును, శోభనం అంటే ఏం చేస్తారు? ఏం చేస్తారు? గదంతా పువ్వులతో అలంకరిస్తారు, మంచం నిండా పూలు చల్లుతారు, మంచం పక్కనే పెద్ద ప్లేటు పెడతారు, ప్లేటు నిండా మైసూర్ పాకులు, లడ్డూలు, పళ్ళు అన్ని పెడతారు. అమ్మాయి జడాగిడా వేసుకుని పూలు అవి పెట్టుకుని లోపలికి వస్తుంది. ఆ తర్వాత అబ్బాయి తలుపేసి గుళ్ళం పెడతాడు. అమ్మాయి కాళ్ళకి నమస్కారం పెడుతుంది. అబ్బాయి అమ్మాయిని పైకి లేవదీస్తాడు. అమ్మాయి అలా కళ్ళల్లోకి చూస్తుంది. అలా అమ్మాయిని మంచం మీద కూర్చోబెడతాడు. అమ్మాయి పక్కకు చెరగాలనుకుంటుంది. అబ్బాయి అమాంతంగా వాటేసుకుంటాడు. తర్వాత లైట్లు ఆరిపోతాయి. ఆ తర్వాత ఏం జరుగుతుంది? అంతా చీకటే. ఏ దొంగ నీకు తెలుసు, చెప్పు చెప్పు. లేదు, నేను ఏ సినిమాలో చూడలేదే. అయ్యో, చూపించుంటారు, నువ్వు చూస్తుంటావు, మర్చిపోయింటావు, గుర్తు చేసుకో, చెప్పు చెప్పు. అయ్యో, నేను చూడలేదంటే. నేను చెప్పను. నిన్ను చూసి నంది వర్ధనం ఊచిందా, నిన్ను తాకి మనయ మారుతం వేచిందా, నిన్ను చూసి నంది వర్ధనం ఊచిందా, నిన్ను తాకి మనయ మారుతం వేచిందా. అందమంటే నీదని చంద్ర కళిక నీవని అంటాను పదే పదే నిన్ను గని. నిన్ను చూసి నంది వర్ధనం ఊచిందా, నిన్ను తాకి మనయ మారుతం వేచిందా.
చూపు సూర్య కాంతిలా మాట మరుని బంతిలా పలుకుతుంది జీవనం ప్రణయ కాంతిలా సొగసైన కలలెన్నో పూచి ఈ వేళ జగమంత గాంధర్వ చూసి నంది వర్ధనం పూచింద నిన్ను తాకి మలయారుతం వీచింద కలికి సిగ్గు జాలులు చిలిపి ఊసులు అనుభూతి నవగీతి సాగే మదిలోన నినదించే అనురాగ వీణ రంగతరణ భంగిమల మెరుపులు రసైక నిశాంత పదమున మరులిడగ నన్ను చూసి నంది వర్ధన పూచింద నన్ను తాకి మలయ మారుతం వీచింద నిన్ను చూసి నంది వర్ధనం పూచిందా నిన్ను తాకి మలయ మారుతం వీచిందా అందమంటే నీవని చంద్రకణిక నీవని అంటాను పదే పదే నేను గని నిన్ను చూసి నంది వర్ధనం పూచిందా నిన్ను తాకి మలయ మారుతం వీచిందా